మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సిద్దిపేట గడ్డపై అనుకున్నంత పనిచేసేశారు ఆ నేత. సవాళ్లపై సవాలు విసిరి దేనికైనా సిద్ధమంటూ ప్రకటించేసి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరేనా టార్గెట్ అంటూ హెచ్చరించేశారు. వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తల కేరింతల మధ్య బూతు పురాణంతో మొదలుపెట్టి తిట్ల పురాణం వరకు తన మాటలతో మైనంపల్లి తేడాలొస్తే ఇక దబిడి దబిడి అన్నట్టుగా వార్నింగ్లు ఇస్తే మీ మీద ఈ గాలిన రాత్రి 2 గంటలకు వచ్చి హరీష్ రావు గారి ఇంటి మీద దాడి నేను చేస్తాను. అంత సీన్ లేదంటూ ఖండించే పనిలో బీఆర్ఎస్ నేత మీడియా సమావేశం పెట్టేశారు. వీలైతే ఒంటరిగా వెళ్లి నీ సత్తా చూపమంటే కిరాయి రౌడీ లేని బలమా అంటూ ఎద్దేవా చేసినంత పనిచేశారు. నువ్వు కయ్యానికి సై అన్నా గొంతు చించుకున్నా అక్కడి నుంచి మాత్రం నీకోసం మాట్లాడే ప్రసక్తే లేదని ఒంటరిగా నువ్వు ఏం చేయగలుగుతున్నావో చేసి చూపమంటూ కృషాంక్ సవాల్ విసిరాగా మైనంపల్లి హనుమంతరావుకు వార్నింగ్ ఇస్తున్నాం. నీకు దమ్ముంటే ఒక్కొనివి తిరుగు, ఒక్కొనివి పో. ఎవరి మీద దాడి చేస్తావో, ఎవరి మీద మాట్లాడతావో, ఎవరి మీద సవాల్ ఇస్తుతావో ఒక్కొని మీద పో. మైనంపల్లి వర్సెస్ కృషాంత్ అన్నట్టుగా సాగింది ఇద్దరి మధ్య మాటల యుద్ధం. అసలు మైనంపల్లి హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేశారు? మెదక్ పర్యటనే ఇంతటి ఆగ్రహానికి కారణమా? వాచ్ ఫోకస్ మైనంపల్లి వర్సెస్ కృషాంత్ నేటి ప్రత్యేక కథనంలో. పార్లమెంట్ లోపలే 26-27 మంది ఎమ్మెల్యేలు వీళ్ళకు రాకపోతే నాపై మైనంపల్లి హనుమంతరావు సీఎం నుంచి మొదలు పెట్టుకుంటే మైనంపల్లి హనుమంతరావు లాంటి జోకర్లు మీ నోరు అదుపులో పెట్టుకోండి, లేకపోతే దీటైన సమాధానం చెప్పగలుగుతాం. మేము కిరాయి గుండాలను పెట్టుకొని తిరిగాం హనుమంతరావు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుకున్నంత పనిచేశారు. ఇప్పటికే ఆయన ఓటమి పాలైన ఆయన చేతిలోనే మల్కాజ్గిరి పాలన సాగుతుందన్న మాటలు వినిపిస్తుండగా ఆయన చూపు తమ వైపు ఎప్పుడు పడుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు పలువురు కార్పొరేటర్లు. మొదట ట్రయల్ చూపించినంత పనిచేసిన మైనంపల్లి ఏకంగా తన టార్గెట్ను సిద్దిపేట గడ్డపై హరీష్ రావుకు తెలియజెప్పాలని భావించగా అందుకు తగ్గట్టుగా చలో సిద్దిపేట అంటూ 2000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి తన బలం ఏమిటో చూపించారు. అయితే ఇందుకు అసలు కారణం నాటి ఎన్నికలే అనుకుంటే అది కూడా ఇందుకు కారణం. ఫ్రెష్గా జరిగిన కామెంట్ ఏంటంటే మైనంపల్లి తెలియజేయగా గత కొద్ది రోజుల క్రితం మెదక్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు చిటికేస్తే వచ్చేస్తానని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తాను ఉన్నానంటూ చిటికేసి చెప్పగా అదే మైనంపల్లికి కాల్చుకొచ్చినట్లు తేలింది. కుమారుడు మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా ఉండగా కొడుకుని గెలిపించుకున్న ప్రాంతానికి వెళ్లి హరీష్ రావు చిటికేసి చెప్పడంతో ఇప్పుడు ఏకంగా సిద్దిపేట గడ్డపై కాలు పెట్టి అర్ధరాత్రైనా సరే ఏ సమయమైనా సరే తాను వచ్చి దాడి చేయడానికే సిద్ధమని మల్కాజ్గిరి మెదక్ సిద్దిపేటలో ఎక్కడైనా సరే అంటూ సవాల్ విసరడం కొసమెరుపు కాగా త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతారని ఇక మీ పతనం మొదలైందంటూ తెలియజేయడంతో పాటు తన జోలికి కానీ తన కార్యకర్తల జోలికి కానీ వస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడతా. ప్రతి మనిషికి లోపల విషయం ఉంటది, నాకు ఓపెన్ గా మాట్లాడతా. మీకు చెప్తున్నా, మీరు వీట హుషారీ చేసి పిచ్చి పిచ్చి మాట్లాడితే తప్పకుండా మీ కులస్తులే మిమ్మల్ని వెతికి వెతికి తరుముతారని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తున్నా. మైనంపల్లి వ్యాఖ్యలపై పార్టీ అధినేతలంతా సైలెంట్ గా ఉండగా మెరళ్ళ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సోషల్ మీడియా ప్రతినిధి కృషాంత్ మాత్రం ఘాటుగానే స్పందించారు. మొదట ఆ భాషను మార్చుకోవాలని, అసలు ఆయన చదివింది ఏమిటో, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటో ఇంతవరకు క్లారిటీ లేదని, డాక్టర్ కొడుకు కాస్త ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలంటూ చెప్పకనే చెప్పకరాగా మైనంపల్లి మాటలతో భయపడేవారు ఎవరు లేరని, కనీసం ఆయన మాటలకు అందులో ఏ ఒక్కరు కూడా పట్టించుకోరని తెలియజేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని, అంతటి దమ్ము ధైర్యం ఉంటే భారీ ర్యాలీ పేరుతో గుండాలను వెంట వేసుకుని తిరగడం పక్కన పెట్టి ఒంటరిగా వెళ్లి ఏం చేయగలవో అది చేసుకోవాలంటూ సూచిస్తేనే తిడితే మంత్రి పదవి ఇస్తారని, కొట్లాడితే గుర్తింపు వస్తుందని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన కన్నా ముందు పలువురు నేతలకు గుర్తింపు వస్తుంటే తనకు పదవి రాదనే భావనతో ఇలా మాట్లాడుతున్నారంటూ కృషాంత్ ఎద్దేవా చేశారు. బాల్కసుమన్ విషయంలో కేసులు పెట్టి పిరికిబంద చర్యను కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని మైనంపల్లి వరకు నోరు అదుపులు పెట్టుకోవాలని, అంతేకాని మైనంపల్లి జోకర్లా మాట్లాడదు అంటూ ఘాటుగా స్పందించారు. వాళ్ళ కొడుకు డాక్టర్ అనుకుంటా, ఒరిజినల్ డాక్టరో ఏం డాక్టరో మాకు తెలియదు, ట్రీట్మెంట్ ఇవ్వాలి మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తికి. మేము కిరాయి గుండాలను పెట్టుకొని తిరిగాం హనుమంతరావు. 10-10 కార్లు వేసుకొని సైరన్లు వేసుకొని కిరాయి గుండాలు ఉండరు, బీఆర్ఎస్కి నికార్సైన కార్యకర్తలు ఉంటారు.
హరీష్ రావు గారి వెంటైనా, కేటీఆర్ గారి వెంటైనా, ఏ నాయకుని వెంటైనా ఇక్కడ కార్యకర్తలే ఉంటారు. తెగించి పోరాడతాం, గుండాగిరి జయం, కానీ ఎక్కువ రోజులు కూడా సహించం. ఇక తన టార్గెట్ గులాబీ పార్టీ అధినేతలే అన్నట్లుగా మైనంపల్లి సమాధానం ఇస్తే, ఒంటరిగా వెళ్లి ఏం చేయాలనుకుంటున్నావో చేసి చూపు అంటూ కృషాంక్ సవాల్ విసిరగా, కొంగకాల హరీష్రావుని మైనంపల్లి అంటే జోకర్ మైనంపల్లి అంటూ కృషాంక్ పేరు పెట్టగా, ఒక విషయంలో మాత్రం తమ పార్టీ కార్యకర్తల మీదకి వస్తే ఊరుకునేది లేదంటూ ఇరు పార్టీల నేతలు తెలియజేస్తుండగా, మరి మైనంపల్లి పెట్టిన 25 ఎమ్మెల్యేల జంపు మాట నిజమవుతుందా లేదా అన్నది ఇక పార్లమెంటు ఎన్నికల సమయానికి తేలిపోనుంది. స్నేహానికి ప్రతిరూపం అందరి మంచిని కోరుకునే వ్యక్తి, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలనుకునే వ్యక్తిత్వం, పలు సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బీఆర్ఎస్ నాయకుడు, పికెట్ లక్ష్మీనగర్ హ్యాపీ టీం సభ్యుడు ఆనంద్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యుల ఆశీస్సులతో రాజకీయంగా మరింత ఎదగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నల్లారాజు మరియు హ్యాపీ టీం సభ్యులు శేషు, రాజు యాదవ్, రోషన్. బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందా? ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలముకలవుతున్నారా? పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారా? పార్లమెంటు అభ్యర్థి ఎంపిక ఢిల్లీ కేంద్రంగా జరగనుందా? ఆశావాహులంతా ఢిల్లీ బాట పడుతున్నారా? బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారా? వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రామకృష్ణ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ సీటును ఆశిస్తున్న ఆశావాహులు ఢిల్లీ బాట పడుతున్నారు. మరణ వరకు హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పెద్దలను కలుస్తూ సీటు కోసం ప్రయత్నాలు చేసిన నేతలు ఇక దేశ రాజధాని వైపు పరుగులు తీస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల వద్ద తమ అభ్యర్థులను విన్నవించుకున్న ఆశావాహులు పార్టీ అధిష్టాన పెద్దలను కలుస్తూ సీటు కొరకు గట్టి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, పల్లవి గ్రూప్స్ విద్యాసంస్థల చైర్మన్ మల్క కొమరళ్లతో పాటు మరికొంతమంది ఆశావాహులు ఒక రౌండ్ ఢిల్లీకి వెళ్లి పార్టీ అగ్రనాయకులను కలిసి వచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు కొరకు బీజేపీ నుండి ప్రయత్నిస్తున్న ఆశావాహులు ఢిల్లీకి వెళ్లి అక్కడ పెద్దలను కలిసి తిరిగి నగరానికి చేరుకుని పార్టీ కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీటు వస్తుందన్న ధీమాతో పలువురు ఆశావాహులున్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాన్ వేయడంతో మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును ఆశిస్తున్న ఆశావాహ నేతల్లో రామకృష్ణ వ్యవహారం అంతుపట్టడం లేదు. ఢిల్లీకి వెళ్లిన ఆశావాహులు ఒకటి రెండు రోజుల్లో పని ముగించుకుని నగరానికి చేరగా, రామకృష్ణ మాత్రం కంటన్మెంట్ను వదిలి ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుస్తూ అక్కడే ఉండడంతో రామకృష్ణ ఏం చేయబోతున్నారనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాత్రం మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాను అనుకున్నది ఇప్పటి వరకు విఫలం కాకపోవడంతో సీటు తనదేదన్న ధీమాతో రామకృష్ణ ఉన్నట్లుగా సమాచారం. 3 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరిన రామకృష్ణ అతి తక్కువ సమయంలోనే బీజేపీ అగ్రనాయకులకు దగ్గరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్తో పాటు పలువురు కీలకమైన నాయకులతో రామకృష్ణ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. బోర్డు నామినేటర్ పదవి కొరకు ఎంతో మంది నాయకులు పోటీ పడినప్పటికీ ఢిల్లీలో చక్రం తిప్పి నామినేటర్ పదవిని దక్కించుకోవడంతో రామకృష్ణ సఫలీకృతమయ్యారు. గత సంవత్సరం బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఎన్నికలు రద్దవుతాయంటూ ముందస్తుగానే రామకృష్ణ చెప్పిన జోష్యం నిజం కావడంతో రామకృష్ణపై నాయకుల్లో మరింత నమ్మకం పెరిగింది. పలుసార్లు నామినేటెడ్ పదవిని పొడిగింపచేసుకోవడంతో రామకృష్ణ కీలక భూమిక పోషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్ కు సీటు నిప్పించడంతో సైతం రామకృష్ణ ఆయన టీం బాగా వర్కౌట్ చేసింది. రాత్రికి రాత్రి పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపి శ్రీగణేష్ పేరును తెరపైకి తీసుకురావడంలో రామకృష్ణ విజయం సాధించారు. పార్లమెంటు సీటుపై సైతం రామకృష్ణ మరింత ధీమగా ఉన్నట్లు ఆయన అనుచర వర్గం కంటోన్మెంట్ బీజేపీ నేతలు చెప్తున్నారు. చెప్పినట్టుగానే సీటు దక్కించుకునేందుకు సత్త రామకృష్ణకు ఉందంటూ పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవలే నామినేటెడ్ పదవిని మరో సంవత్సర కాలం పొడిగించారు. దీంతో రామకృష్ణకు పార్లమెంటు సీటు దక్కదని పలువురు ఆశావాహులు చెప్పకనే చెప్తున్నారు. పదవి పొడిగింపు నాటి నుంచి రామకృష్ణ కంటోన్మెంట్లో కనిపించకుండా పోయారు. గడిచిన వారం రోజులుగా ఢిల్లీలోనే మకం వేసి అగ్రనాయకులందరినీ కలుస్తూ సీటు దక్కించుకునే ప్రయత్నంలో తలముకలవుతున్నారు. పార్లమెంటు అభ్యర్థుల పేర్లు ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకుల పరిశీలనకు పంపి ఢిల్లీ నుంచి పేరు వస్తే ఇక తనకు లైన్ క్లియర్ అవుతుందన్న ఆశతో రామకృష్ణ మరింత పట్టుదలగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరో 10 రోజుల్లో అభ్యర్థుల జాబితాలో నేతల భవితవ్యం తేటతెల్లం కానుంది. మరి అదృష్టం ఎవరిని వరిస్తుంది? అన్ని ప్రయత్నాలు మాదిరిగానే పార్లమెంటు సీటు దక్కించుకునే ప్రయత్నంలో సైతం రామకృష్ణ విజయం సాధిస్తారా లేక బోల్తా పడతారా అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యవేక్షించారు.
కోట్లాది రూపాయల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ చీఫ్ ఇంజనీర్లతో కలిసి కిషన్ రెడ్డి పనులు జరుగుతున్న ప్రాంతం సందర్శించారు. ఆధునీకరణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొండ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్తో పాటు కిషన్ రెడ్డి వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవతో కేంద్రం నుండి పెద్ద ఎత్తున బడ్జెట్ను కేటాయించడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ ఆశావహ నేత మలక కొమ్మరయ్య స్పీడ్ అయ్యారు. రోజుకొక సరికొత్త కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఓవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరోవైపు సేవా కార్యక్రమాలు, వీలైతే ప్రజా సమస్యల పరిష్కారానికై భక్తి కార్యక్రమాలు, ఇలా అనేక కార్యక్రమాలతో ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఓటర్లతో పాటు నాయకులను సైతం తన వైపు మలుచుకునేలా మలక కొమ్మరయ్య దృష్టి సారించారు. దీనిలో భాగంగా మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను మలక కొమ్మరయ్య కలిశారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మలక కొమ్మరయ్యను సాధారణంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు. కార్పొరేటర్ను కలిసిన మలక కొమ్మరయ్య జ్ఞాపికగా అయోధ్య రాములవారి ఆలయ ప్రతిమను అందజేశారు. కార్పొరేటర్ చింతల అరుణా సురేంద్ర యాదవ్, రంగా నరసింహగుప్త, వసుధన్ రెడ్డి తదితరులు మలక కొమ్మరయ్యను కలిశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని మలక కొమ్మరయ్య కోరారు. డంబెల్స్ పట్టి జిమ్ చేస్తూ బోర్డు మాజీ విపి జంపన్ను అలరించారు. డంబెల్స్ తో పాటు పలు జిమ్ సామాగ్రి పట్టుకుని వాటితో కుస్తీ పడుతూ అందరికీ ఆరోగ్య సూత్రాలు తెలియచెప్పే పనిలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ బోయినపల్లి ప్లే గ్రౌండ్ లోని జిమ్ సెంటర్ ను కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ జంపన్న ప్రతాప్ పరిశీలించారు. దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటైన సామాగ్రితో పాటు పలు సామాగ్రి పరిశీలించారు. కంటోన్మెంట్ బోర్డు ద్వారా త్వరలో నిధులు వెచ్చించి మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిమ్ సెంటర్ లో కొంత సామాగ్రి పాడైపోగా దాతల సహకారంతో కొంత సామాగ్రి అందుబాటులోకి తీసుకొచ్చి జిమ్ సెంటర్ ను కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో జిమ్ సెంటర్ ను పరిశీలించారు. కాసేపు జిమ్ చేస్తూ జంపన్ను అలరించారు. గతంలో గ్రౌండ్ లో మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు జరిగిందని, మరోమారు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి పనులు త్వరితగతిన జరిగేలా చూస్తానంటూ జంపన్న ప్రతాప్ తెలిపారు. కార్యక్రమంలో వెంకటేష్, సాయిబాబా యాదవ్, కరణ్ సింగ్, జంపన్న రవితో పాటు పలువురు పాల్గొన్నారు. రాత్రైనా పగలైనా ఆ నేత ఒక్కటే పనిగా పెట్టుకున్నారు. ఎమ్మెల్యే నిధుల నుండి మంజూరైన బోర్లను వేయిస్తూ నీటి సమస్య లేకుండా చూసుకునేలా ప్రయత్నిస్తున్నారు. బోరు వేయించి స్థానికుల ప్రశంసలు అందుకుంటూ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ రెండో వార్డులో పలు కార్యక్రమాలతో బిజీగా మారారు. మంగళవారం రాత్రి శ్రీలంక బస్తీలో ఎమ్మెల్యే నిధులతో మంజూరైన బోరును టీఎన్ శ్రీనివాస్ బస్తీవాసులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే లాసేనందిత సహకారంతో ఎమ్మెల్యే సాయన నిధులతో మంజూరైన బోర్లు నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో వేయించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, ఫయీంబాయ్, వాహబ్, అజ్జుబాయ్, సత్యనారాయణ బస్తీ కమిటీ సభ్యులు ఇక్బాల్, జిలానీ, నయీం, తాజ్ బాయ్, బక్సు బాయ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన సీనియర్ నాయకుడు బాబురావు ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లో సీఐని కలిసి బాలకసుమన్ పై ఫిర్యాదు చేశారు. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, అనుచితంగా వ్యవహరించినా తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బేషరతుగా బాలకసుమన్ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని, లేనిచో బాలకసుమన్ను అడుగడుగును అడ్డుకుంటామన్నారు బాబురావు. కార్యక్రమంలో సల్మాన్ రాజ్, ఆర్డి నగేష్, ఆంజనేయులు, అజయ్, షఫీ తదితరులు పాల్గొన్నారు. ఓవైపు దివంగత ఎమ్మెల్యే సాయన్న సంతాప సభ, మరోవైపు వార్డులో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా రెండో వార్డు బీఆర్ఎస్ నాయకులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. సాయన్న మొదటి వర్ధంతి పురస్కరించుకుని సంతాప సభలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు రెండో వార్డు సిబిఎన్ నగర్లో జిలానీబాయ్ ఆధ్వర్యంలో సంతాప సభ కార్యక్రమం నిర్వహించారు. సాయన్న చిత్రపటానికి నివాళి అర్పించారు. సాయన్న అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండో వార్డుకు సాయన్న చేసిన అభివృద్ధి గుర్తు చేసుకున్నారు. అనంతరం జిలానీబాయ్ కుమార్ గౌడ్ల సారథ్యంలో సిబిఎన్ నగర్లో పర్యటించారు. స్థానికంగా బస్తీవాసులను కలుస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసేనంద దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘురామ్, ఆంజనేయులు, నరేష్, నయీం, బాలరాజ్, రఫీక్, ధనరాజ్, షాహిద్, గౌర్, శ్రీను, ముదిరాజ్, యాదగిరి, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఐసా
బీఆర్ఎస్ నాయకుడు సామాజిక కార్యకర్త భరత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మత్స్యబొల్లారం గోపాల్ నగర్ కు చెందిన భరత్ పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని స్నేహితులు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిలను భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. సీనియర్ నాయకుడు అరుణ్ యాదవ్ తో పాటు పలువురు భరత్ కు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకుని న్యూ సిటీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్యం ధనం వశం బహుపుత్రడామం సత్సంవత్సరం దీర్ఘాయో శతమానం భవతి సదాయ పురుషస్సుదేంద్రే ఆయుష్యవేంద్రే ప్రతిష్ఠతే. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన బస్తీవాసులు నూతనంగా మారేడుపల్లి సీఐకు బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాత సత్కరించి అభినందనలు తెలిపారు. పోలీసులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, నేరరహిత మారేడుపల్లిగా తీర్చిదిద్దాలని వారు కోరారు. సీఐని కలిసిన వారిలో బాలాంజనేయ స్వామి టెంపుల్ అధ్యక్షుడు మహేష్ కుమార్, వాల్మీకి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా నరేందర్, బీఆర్ఎస్ వార్డ్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి, వైస్ ప్రెసిడెంట్ స్వామి, బాబు, నిరంజన్, సాయి యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సనత్నగర్ డివిజన్ లో వర్ధమ్మపు ప్రాంతాలపై మాజీ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టి సారించారు. వేసవి కాలంలో పనులను పూర్తి చేయించి రానున్న వర్షాకాలంలో వర్ధమ్మపుకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం బేగంపేట డివిజన్లోని బ్రాహ్మణవాడి, వడ్రబస్తీ, నాలాభివృద్ధి పనులను, నూతనంగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ మహేశ్వరితో కలిసి పర్యవేక్షించారు. తమ డివిజన్లో జరుగుతున్న పనుల పట్ల డివిజన్ వాసులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే లైన్ 4 పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేయిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి హామీ ఇచ్చారు. భారీ వ్యయంతో బేగంపేట నాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తలసాని తెలిపారు. కార్యక్రమంలో డీసీ శంకరయ్య, ఈ సుదర్శన్ శ్రీధర్, వాటర్ వర్క్స్ డిఎం వినోద్, డీజీఎం శశాంక్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జనరల్ సెక్రటరీ అరీఫ్, సీనియర్ నాయకుడు శ్రీహరి, నరేందర్ రావు, కిషోర్ శేఖర్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉదయం విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం, మధ్యాహ్నం జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులతో సమీక్ష. డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం అవటంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై అధికారులను వివరాలను సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ అడిగి తెలుసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు సంబంధించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. తమ వంతుగా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గృహలక్ష్మి పథకం ఇంటింటి సర్వేలో ఇంటి వద్ద ఎవరూ లేకుంటే అధికారులు సహకరించాలని కోరారు. డివిజన్లో తరచుగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని, సమస్య పరిష్కరించాలంటూ ఏడీ మహేష్, ఏఈ శ్రీకాంత్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సీతాఫల్ మండి వాటర్ వర్క్స్ కార్యాలయంలో మేనేజర్ అశ్విని శ్యామల హేమ సమావేశమయ్యారు. డివిజన్లో పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. నీటిని వృధా చేయకుండా, ఓవర్ఫ్లో కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మేనేజర్ అన్విత్, బీఆర్ఎస్ నాయకులు శేఖర్, గడ్డం ప్రసాద్, బాలాజీ, లక్ష్మి, అశ్విని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగిందని బోర్డు మాజీ సభ్యురాలు వనితా ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే నిధులతో మంజూరైన పవర్ బోర్ పనులను బుధవారం కార్ఖానా కైసరభాయి గల్లీలో ప్రారంభించారు. పలు చోట్ల నీటి సమస్యలు నెలకొన్నాయని, బోర్ల ద్వారా నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని అనితా ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిత్యానంద్, రాజు, అహ్మద్ అక్తర్, సాయి, ఫయ్యం, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల నిధులు విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలతో ఏబీవీపీ నాయకులు కదం తొక్కారు. సికింద్రాబాద్ తో పాటు ఓయూ క్యాంపస్ లో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ధర్నా చేపట్టిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆల్ స్టేట్స్ యూనివర్సిటీ కన్వీనర్ జీవన్ డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు అందుకోవటం విద్యార్థుల హక్కని, తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను గత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా కాలయాపన చేసిందని ఆయన మండిపడ్డారు. స్కాలర్షిప్లు ఇవ్వకపోవటం వల్ల పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమన్, శంకర్, అలివేలు, రాజు, అశోక్, పరశురాం, హరిప్రసాద్, శివ, శంకర్, విష్ణు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్టూడెంట్ సమస్యలు పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ క్లాక్ టవర్ వద్ద ఆందోళనకు దిగారు విద్యార్థి సంఘాల నాయకులు. ఏబీవీపీ, బజరంగ్ దళ్ తో పాటు పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో క్లాక్ టవర్ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళనకు దిగటంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్ చేయాలని, స్టూడెంట్ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికే రోడ్డెక్కారు. ఈ తరుణంలో రోడ్డుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థిని, విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు పోలీసులు. Hey,
కంటోన్మెంట్ నందమూరి నగర్ వద్ద గల కార్ల షోరూం సమీపంలో ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు. కొత్త టాటా కార్లతో వచ్చిన ట్రక్ కార్లను అన్లోడ్ చేస్తున్న సమయంలో వెనుక భాగంలో ఎవరున్నారు అన్నది పరిశీలించలేదు. ట్రక్ నుండి కార్ను బయటకు తీసే క్రమంలో అది అదుపు తప్పి వెనుక భాగంలో ఉన్న చెట్టుతో పాటు అటునుండి వెళుతున్న మహేష్ అనే వ్యక్తిని ఢీకొట్టింది. మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విషయం గమనించిన స్థానికులు బోయినపల్లి పోలీసులతో పాటు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. గాయాల పాలైన మహేష్ ను ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యం వహించిన ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. టాటా షోరూం యాజమాన్యం పట్టించుకోకుండా వ్యవహరించడంతో స్థానిక నందమూరి నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన నిర్లక్ష్యంపై షోరూం నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగగా కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. కారు పూర్తిగా ధ్వంసమైంది. మహేష్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.